ఏలూరు జిల్లా పోలవరం దసరా పండుగ సందర్భంగా పోలవరం గ్రామం నుండి రాజమహేంద్రవరం ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు గంటల సేపు ట్రాఫిక్ జామ్ కావడం వల్ల పలు ఇబ్బందులకు గురయ్యారు. సగ్గొండ కెమికల్ ఫ్యాక్టరీ నుండి పోలవరం మీదుగా రాకపోకలు సాగిస్తున్న కెమికల్ ట్యాంకర్ బుధవారం సగ్గొండ కెమికల్ ఫ్యాక్టరీ నుండి కొవ్వూరు బయలుదేరింది. కాండాపురం అడ్డ రోడ్డు వద్ద కొవ్వూరు వైపు వెళ్లే క్రమంలో మలుపు తిరుగుతుండగా సమీపంలో హోటల్ నిర్వాహకులు అడ్డంగా వేసిన పెద్దరాయి టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ట్యాంకర్ ముందుకు వెనుకకు కదలక మొరాయించడంతో ట్రాక్టర్ రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయింది. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు సాగించడానికి వాహనదారులు ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలవరం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. ట్రాక్టర్ వేగంగా వెళ్లి ఉంటే కుడివైపు హోటల్పై పడి ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గజ్జర నుండి సగ్గుండ కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్లే వాహనాలు రహదారుల మరమ్మతుల నేపథ్యంలో పోలవరం వైపు నుండి మళ్లించడం వల్ల రహదారులకు ఇరువైపులా రోడ్ల మార్జిన్లో బెర్ములు ఏర్పాటు చేయకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయని అధికారులు స్పందించి రోడ్లకు బెర్ములు ఏర్పాటు చేయాలని వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్న పట్టించుకుని జంగారెడ్డిగూడెం డిపో యాజమాన్యం జంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు సరైన కండిషన్ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ప్రయాణికులు బలైపోతున్నారు అని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకరోజు ప్రయాణికులతో మార్గ మధ్యంలో ఆగిపోతుంది, మరొక రోజు ప్రమాదవశాత్తు పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్ళిపోయింది. అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న వాళ్ళని మిల్లర్స్ ద్వారా స్థానికులు బయటకు తీసుకున్నారు. అతడికి గొయ్యి ఉందంటే ఆ గొయ్యి తెప్పించడం కోసం ఇలా ఇటువైపుకి ఇటువైపుకి వచ్చాడు. ఈయనేమో లెఫ్ట్ తీసుకుని అందులోకి. ఎవరు బస్సు అండి? తాడే జంగారెడ్డి కూడా చింతలపూడి బస్సు. ఎన్ని గంటలు జరిగిందండి? ఒక అరగంట అవుతుంది. ప్యాసింజర్ ఉన్నారు? వెళ్ళిపోయారండి? వెళ్ళిపోయారు అండి. అందరూ వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. కిటికీ వైపు నుంచి దిగిపోయి అటు దిగటానికి లేదు అవకాశం. ఈ పక్క నుంచి దిగిపోయి ఆయన డ్రైవర్ వాతావరణం కావలేదు అండి. దారి పైన ఇచ్చారంటే పంగిడిగూడెం రాజవరం మధ్యలో ప్రవహిస్తున్న వరద ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం రాజవరం మధ్యలో ప్రవహిస్తున్న ఎర్రకాలువ జలాశయం వరద ప్రమాదకరంగా ఉంది అని తెలిసినప్పటికీ రాకపోకలు నిర్వహిస్తున్న ప్రయాణికులు మహిళా పోలీసు దగ్గరుండి ప్రయాణికులకు నచ్చ చెప్పినప్పటికీ రాకపోకలు నిర్వహిస్తున్న ప్రయాణికులు అటు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అప్రమత్తం కావలసి ఉంది. తునిలో అత్యంత వైభవంగా సాయిబాబా నవరాత్రిలో ప్రారంభం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండలం నందు తునిలో విజయదశమి సందర్భంగా బాబా నవరాత్రి ప్రారంభమయ్యాయి. విజయదశమి పండుగ బాబా యొక్క మహాసమాధి రోజున జరుపుకుంటారు. ఈ రోజు బాబా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. బాబా యొక్క మహాసమాధి తర్వాత దసరా నాడు వార్షికోత్సవంలో షిరిడిలో అత్యంత ముఖ్యమైన పండుగగా నిర్వహిస్తారు. శ్రీ సాయిబాబా యొక్క మహాసమాధి వేడుకలు 3 రోజులు కొనసాగుతాయి. ఈ 3 రోజులు ఈ సందర్భంగా వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే మాదిరిగా తునిలో ఉన్న రామకృష్ణ కాళీనందు శ్రీ వరసిద్ధి వినాయక సాయి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సాయిబాబా నవరాత్రులు 9 రోజులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
సద్గురు సాయిరావు మహారాజ్ కి సద్గురు సాయిరావు మహారాజ్ కి జై జై సాయి జై జై సాయి జై సాయి జై జై సాయి జై సాయి జై జై సాయి భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ సువర్ణగిరి షిరిడి సాయిబాబా ఆలయం. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 1958 సంవత్సరంలో శ్రీ సువర్ణగిరి షిరిడి సాయిబాబా వారు కొండపై కొలువై ఉన్న ఆలయం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఎందుకూరుపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఈరోజు నుండి సాయి నవరాత్రులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు బాబావారికి కుంకుమార్చన అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి బాబావారికి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ సాయి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు నవరాత్రోత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. మనకి శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి స్వరూపంగా గురు పరంపరలో ఒక్కరిగా బాబావారిని ఆరాధన చేస్తూ ఉన్నాము. దీనికి గాను వాసుదేవానంద సరస్వతి అనేటువంటి మహానుభావుడు, ఆయన అవధూత తత్వాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి, మరలా ఈ భూమి మీద అవధూత తత్వాన్ని అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసినటువంటి మహానుభావుడు, అపర దత్తావతారంగా ఆయన్ని ఖ్యాతి చేస్తూ ఉంటారు. అటువంటి వాసుదేవానంద సరస్వతి గారు గురు చరిత్ర అనే గ్రంథాన్ని ఆయన సంకలనం చేశారు. దాంట్లో భాగంగా అందులో మన సాయినాథుడి గురించి గురు పరంపరలో అవధూత పరంపరలో ఒకరిగా బాబావారిని కీర్తించడం జరిగింది. అందుకోసం అవధూత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈరోజు శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వరూపంగా మన బాబావారిని దత్తాత్రేయ విధానంగా అర్చన చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఆ వారాన్ని అనుసరించి దేవతారాధన చేయడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సువర్ణగిరి షిరిడి సాయి క్షేత్రం ఇందుకూరుపేట వద్ద కొండపై కొలువై ఉన్న శ్రీ సువర్ణగిరి షిరిడి సాయిబాబా క్షేత్రం నవరాత్రి మహోత్సవములు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనవి. అదేవిధంగా 9 రోజులు అత్యంత వైభవంగా డైలీ పూజలు అన్నీ జరుగుతాయి. ఈ పూజలో పాల్గొనే భక్తులు ఎవరన్నా ఉంటే ఈ 9 రోజుల్లో ఏదో రోజు పూజలు చేయించుకోవచ్చు. అదే అనంతరం తర్వాత 16వ తారీఖుని అత్యంత ఘనమైన బ్రహ్మాండమైన అన్నసంతర్పణ జరపడను. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఆ బాబావారి యొక్క తీర్థ ప్రసాదములు తీసుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. రంపతోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో భారతదేశంలో మొట్టమొదటిగా కొండపై కొలువైనటువంటి శ్రీ షిరిడి సాయి క్షేత్రం. ఈ క్షేత్రానికి మన ఇరు తెలుగు రాష్ట్రాల నుండి కూడా 1958 సంవత్సరం నుండి కూడా ఈ రాష్ట్రానికి భక్తులు రావటం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రానికి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏంటంటే ఇక్కడ బాబావారికి మహా సమాధి నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు ఎక్కడ జరిగిన విధంగా ఇండియాలో కూడా ఎక్కడ కూడా జరగదు. ఈ కొండ మీద 9 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకమైనటువంటి బాబా ఆ యొక్క స్వరూపాలు ఏ రోజు ఆ రోజు స్వరూపం అన్నమాట అండి. ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు కూడా సూర్యభగవాన్ దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి వరకు కూడా ఏ రోజు ఆ రోజు అవతారాలతోటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ పూజా కార్యక్రమాల అనంతరం కూడా లాస్ట్ రోజుని బ్రహ్మాండమైనటువంటి అన్నదాన కార్యక్రమం సుమారు 4000 మంది జనానికి పైగా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా
ఇతర పొరుగు రాష్ట్రాల నుండి అలాగే ఇతర కంట్రీస్ నుండి కూడా ఈ మధ్య కాలంలో రావడం జరుగుతుంది. ఇక్కడ బృందావనలో దుర్గమ్మ జాతర మహోత్సవం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట గ్రామ బృందావనం కాలనీలో దసరా సందర్భంగా దుర్గమ్మ చెట్టు వద్ద దుర్గమ్మ జాతర మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు ధనీష్ శెట్టి తులసీరాం మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రామ పెద్దలకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు దుర్గమ్మ కండువా వేసి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు భక్తులు దుర్గమ్మను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అలాగే పూజలు నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి దుర్గమ్మ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొందటి వీర వెంకట దుర్గ, కేశనకృతి వెంకట, ప్రభావతి, సర్వసిద్ధి దుర్గా ప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శెట్టిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు, వైసీపీ మండల అధ్యక్షులు దగ్గుబల్లి సాయిబాబా, బీసీ నాయకులు కేశనకృతి, సతీబాబు, గొంతున అనిల్ కుమార్, వార్డు మెంబర్ డి బాబి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేరళంపూడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ చేయిత మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంపీపీ తోట రవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మూడో విడత చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారితపై లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండలంలో 2899 మంది మహిళలకి 5,44,00,000 రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట గాంధీ, వైస్ ఎంపీపీ బొట్టెటి గణపతి, ఎంఆర్ఓ మాధవరావు, ఎంపీడీఓ సతీష్ బాబు, ఏపీఎం శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రవాడ బాబి, పెంటకోటి నాగబాబు, బిల్లకుర్తి నాగమణి, శివాజీ, తోట అయ్యన్న, అడబాల శ్రీను, అడబాల సుబ్బారాయుడు, బండారు ప్రసాద్, గరగ గోవింద్, బొజ్జపు శ్రీనివాస్, మల్ల నాగబాబు, ఎల్లపు నానాజీ, పెనగంటి రాజేష్, శరకణం సంతోష్, నయంధన రఘు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పథకంలో భాగంగా వచ్చిన రబ్దాన్ని అందరూ కూడా ఏదో విధంగా ఒక చిన్న కిరాణా షాపునో లేకపోతే ఒక ఏదో విధంగా బిజినెస్ పరంగా ఏదో చేసుకుని అండ్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు లేడీస్కి అందరికీ కూడా ఈ పథకం వేయటం చాలా సంతోషకరం. దీన్ని చేసి అందరూ కూడా చాలా మంది వాడుకునే అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. ఇదే విధంగా ఈ లేడీస్ అందరూ కూడా ఈ విధంగా ఏదో వ్యాపారం చేసుకుని మొత్తం అందరూ కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం కూడా అదే చెప్పేసి మాట్లాడుకోకుండా పక్కన వాళ్ళు ఎవరికైనా చిన్న 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 సాంకేతిక లోపాల వల్ల పడకపోతే ఖచ్చితంగా తెలియజేయండి. చాలా మంచి స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మహిళ ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఏదో చేదోడు వాదోడుగా చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక మీ ఇంట్లో ఒక తమ్ముడు గానో కొడుకు గానో స్నేహితుడు గానో ఒక చేయొద్దు ఇచ్చినట్టు ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని ఆదుకోవడం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్ని విడతలైనా సరే మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని దీపించండి అనేటువంటి ఆ కార్యక్రమానికి ఆయన ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. కాబట్టి సోదరిమణులు తల్లుడు మీరందరూ కూడా ఈ స్కీమ్స్ మీకు ఏ రకంగా ఉపయోగపడతా ఉన్నాయో నాకు తెలిసి చాలామంది అందరితో మాట్లాడినప్పుడు ఫలానా 10వ తారీఖు 15వ తారీఖు డబ్బులు పడతాయి లేదా 1వ తారీఖు 2వ తారీఖు డబ్బులు పడతాయి అని చెప్పేసి వేరే ఎవరికైనా
డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే మరో రకమైన మరో కార్యక్రమానికి ఈ డబ్బుల్ని వస్తాయనేటువంటి ఒక నమ్మకంతో వేరే వాళ్ళకి కూడా చెప్ప కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు ఇలాంటి స్కీములు పెట్టుకుంటా పోతే ప్రభుత్వాలు గొల్లైపోతాయి ఇలా ఇవ్వకూడదు మంచి పద్ధతి కాదు అనేటువంటి దర్శనంలో ఉన్నారు. రైనీచి నిండినా పట్టించుకుని అధికారులు దువ్వూరు మండల కేంద్రంలో గత అర్ధరాత్రి నుండి కురిసిన వర్షానికి పోలీస్ స్టేషన్ ఎదురుగా డ్రైనేజీ నిండి మురుగునీరు మరియు వర్షపు నీరు సిరిటీవీఎస్ షోరూంలో పోవడం జరిగింది. ద్విచక్ర వాహనాల పత్రాలు సామాగ్రి తడిసిపోవడం వల్ల ఇవి దాదాపు 2 లక్షల నుండి 3 లక్షల వరకు నష్టమైపోయి ఉండవచ్చని సిరి షోరూం సర్వీస్ మేనేజర్ తెలిపారు. ఇదే విధంగా రాత్రి కురిసిన వర్షానికి జలమయమైన పొద్దుటూరి రహదారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో దచ్చపురం గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన అశ్వరావుపేట శాసనసభ్యుడు మొచ్చ నాగేశ్వరరావు, కుమారుడు మొచ్చ రాము మేనలుడు తాటి దీపు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దమ్మపేట జెడ్పీటీసీ ఫైడ్ వెంకటేశ్వరరావు కుమారుడు ఫైడ్ సాయి, దమ్మపేట మండల ఎంపీటీసీ సోయం ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దారా యుగేందర్, వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం, దమ్మపేట సర్పంచ్ ఉయ్యాల చిన్న నాగేశ్వరరావు, ఉత్తమ రైతు గ్రహీత అంకత ఉపమహేశ్వరరావు, బుద్ధ కోటేశ్వరరావు, ఎస్ఎస్సీఎల్ అధ్యక్షుడు రావూరి వీరయ్య, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల జేమ్స్, రాచురుపల్లి గ్రామ పంచాయతీ టీఆర్సీ యూత్ ప్రెసిడెంట్ తిరువీధుల ధనరాజ్, తిరువీధుల జకరయ్య, కోట కన్నారావు, కొవ్వాల వినోద్, బుద్ధి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు, సర్పంచ్ ముసునూరి రాము, గ్రామ అధ్యక్షులు గండ్రల సుబ్బారావుల ఆధ్వర్యంలో రంగాపురం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఆనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైనటువంటి విజయదశమి పర్వదినాన ఆంధ్రలో రాజధాని అమరావతిని అన్ని నదుల్లో నుంచి మట్టి తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో నుంచి మట్టి తీసుకొచ్చి ఏ ముహూర్తానైతే ఆ రోజున అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగిందో, మీరు ఎన్ని తల్లకిందులుగా తపస్సు చేసినా, దొంగ పూజలు చేసినా, దొంగ నమస్కారాలు పెట్టినా, న్యాయస్థానాలను ఎంతవరకు వాడుకుందామని చూసినా
చివరికి దైవం దైవ సంకల్పమే ప్రజల యొక్క ఆదరణే గెలుస్తుందని కూడా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ మండలంలో ఉన్న నాయకులందరినీ కూడా మేము అందరం ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా మీరు నిన్న మూడు రాజధానులు కావాలని ఇక్కడ దేవాలయంలో పూజలు చేశారు, మీరు మనసాక్షిగా ఆలోచించండి, మీరు గాని మీ బిడ్డలు గాని ఏదైనా అవసరం నిమిత్తం రాజధానికి పోవాలంటే 90 కిలోమీటర్ల ఉన్నటువంటి విజయవాడ పోవడం దగ్గర వైజాగ్ వెళ్లి 400 కిలోమీటర్లు వైజాగ్ వెళ్ళడం దగ్గర మీరు ఒకసారి ఆలోచించండి. అమరావతి ఏకైక రాజధాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తుందని, ఎవరు ఎన్ని శక్తులను వచ్చినా చివరకు భగవంతుడు కూడా అమరావతి వైపే ఉన్నాడనే విషయాన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోవాలని, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎన్ని కుయుక్తులు పనినా చివరకు రాజధాని అమరావతి ఉంటుంది అది సత్యమని కూడా తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఆంధ్రలో ఏకైక రాజధాని, ఆంధ్రలో ఏకైక రాజధాని, ఆంధ్రలో ఏకైక రాజధాని. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అనకాపల్లి జిల్లా ప్రమాద స్థాయిలో దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాత్రి ఆపరేషన్ గదిలో గర్భిణీ స్త్రీకి పైనుండి వర్షపు నీరు కారుతుండగా బకెట్లు పెట్టి డెలివరీ చేసిన వైద్య సిబ్బంది. అంతటి దౌర్భాగ్యపు ఆసుపత్రి జిల్లాలో మరెక్కడా లేదంటున్న రోగులు, పేదల ఉచిత వైద్యం అందించడం ఇలాగేనా, ఒక్కసారి ఓటేసినందుకు ఇలా చేస్తే ఎలా, డిప్యూటీ సీఎం సొంత మండలంలోనే ఈ దౌర్భాగ్యపు పరిస్థితి.